ఆమరణ నిరాహార దీక్ష గురించి మాట్లాడుతుంది. అయితే ఆమరణ నిరాహార దీక్ష ఆయన మరణం మరణాంతరం జరిగినటువంటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షి శ్రీ ఘంటసాల గారు. శ్రీ ప్రతి శ్రీరాముల వారు మరణానంతరం ఒక అనాథ శవంలాగా మిగిలిపోయినప్పుడు తన యొక్క కంఠంతో స్వరంతో తెలుగు జాతిని మేలుకొలిపి తెలుగు ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరిని మేలుకొలిపిన మహానుభావుడు ఘంటసాల గారు. ఆయన యొక్క పాటలతో మాటలతో ఉద్యమం ఉప్పింది, చిన్నపట్నం తత్వమయ్యేది. అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందుకొచ్చారు. అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణలో శ్రీ పొట్టి శ్రీరామికి పరోక్షంగా సహకారం అందించి సేవ చేసిన వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయన గుర్తింపు కోసం చాలా ఉంది. సంగీత ప్రపంచంలో ఒక అన్నమయ్య, ఒక తుకారం, ఒక పురంగదాసు, ఒక త్యాగరాజు, ఒక రామదాసు, ఋతుస్వామి, శ్యామశాస్త్రి, జయదేవుడు, అలాగే మన ఘంటసాల గారు. ఈ మహానుభావులు సంగ సంగీతామృతం, ఈ జాతి ఉన్నంతకాలం, ఈ సంస్కృతి వెళ్ళినంతకాలం వీరి గాన వైభవం మన హృదయాలు నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఘంటసాల గారు పాడిన పాటలు మన సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలు వెళ్ళినంతగా కలిసిపోయి ఇవాళ తెలుగుకి తెలుగు తెగులు వచ్చింది. ఇంగ్లీష్ తెగులు ఎంతోమంది మోజులు మాయలు ఫ్యాషనేషన్గా తయారయ్యాయి. కానీ తెలుగులో ఉన్న గొప్పతనాన్ని ఆ మాధుర్యాన్ని ప్రపంచానికి సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరికైనా ఉంది. అందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఇక తెలుగు యొక్క ఔన్నత్యాన్ని ఈదనాన్ని గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మీరు మనం అందరం కూడా ప్రోత్సాహం అందిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మన తెలుగు తప్ప గొప్పతనం ఘంటసాల గారు అందించినటువంటి సేవ సమాజానికి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు తెలుగు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. తెలుగు మాధుర్యాన్ని తెలియజేయడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలి. భవిష్యత్ తరాలు ఆ తెలుగు మాధుర్యాన్ని తెలియజేయాలి. పంచాల్సిన బాధ్యత మనది. ప్రతి ఒక్కరూ భాగస్వామి అవ్వరు. పాట పద్యం శ్లోకం పండగం ఏదైనా సరే పాడడం వాళ్ళు కానీ సార్. ఈరోజు తెలుగు స్త్రీ నేపథ్యంలో ముఖ్యం లేని మహారాజు యావత్ భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ నేను ఆయన జరుపుకోవడం మన గూడూరులో కూడా ఇలాంటి ఘంటసాల ఉపాల సమక్షంలో ఘంటసాల స్వరాల మాధ్యమంలో ఈరోజు ఈ ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తాను. ఈ కార్యక్రమాన్ని దేవతలు చేస్తారని ఆశిస్తూ శ్రీ బాలసత్యనారాయణ గౌరవంలో ఆరాధిస్తున్న ఘంటసాల జ్ఞానవైభవం మనందరం వింటాం. ఘంటసాలని నివారించుకుంటాం. దేహో ఘంటసాల, దేహో దేహో ఘంటసాల. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి వ్యాఖ్యత వహించుకుందిగా టీవీ శ్రీధర్ని ఆహ్వానిస్తున్నాం. అంతకుముందు మన బాలసత్యంగా సత్యమణిగా ప్రవర్తిస్తూ సినిమా సన్మానంతో ఆహ్వానపడుతున్నాం. ఒక్క నిమిషం ఆహ్వానంతో మాత్రమైంది మేడం గారు ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడిగా ఉంటూ తన సేవలు చేస్తూ ప్రవృత్తిగా ఘంటసాల కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో ప్రతి ప్రాంతంలో నిర్వహించడం గొప్ప సేవ. నా దృష్టిలో అదే సేవ. ఎందుకంటే ఘంటసాల మనం తయారు కాలేకపోవచ్చు, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడమే సేవలు నా దృష్టిలో నా అభిప్రాయం. కాబట్టి అంత ఔన్నత్య కార్యక్రమమైనటువంటి శ్రీ బాల సత్యనారాయణ గారికి సపోర్ట్ ఎవరు కూడా సపోర్ట్ అయితే చేయలేదు. ఆయన బ్యాగెత్తుకొని విలేజ్లు టౌన్లు పట్టణాలు తిరుగుతూ ఉండి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నటువంటి సతీమణి గారికి ముందు ఆమెకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమె ఇద్దరిని కలిపి సన్మాన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. ప్లీజ్ పుడమి సాటి లేని పుష్ప విలాపం
బహుళ జనత మెచ్చు బాటసారి బహుదూరం బాటసారి ఇటు రామయ్య ఒకసారి ధరను జోడులేని హరికలా గానం 1950లో స్వీయ దర్శకత్వంలో షావుకాల సినిమాలో ఆయన హరికలా గానం విని తరించాశారు. అలాగే వాగ్దాన చిత్రంలో కూడా హరికలా గానం హరికలా గానంలో ఘంటసాల అనిపించిన వారు లేరు. ఘంటసాల వారి గాత్రమేమో వెంకటేశు గురించి విఘ్నేశు మెప్పించి రంజితినిగా చేసే రామచంద్రుడు కలవరంపు గారే కన్నీరు కాల్వలే అట్టి రత్నం ఒకట అరిగేనగ ఘంటసాల వారి గంధర్వ గానం తలివి తీరకుండ తగిలిపోయి తాను పోవలేని తనగానం అమరం అన్యజీవి నన్న పరమ ఎవరి కానరాల ఎంచు గమనీయ గణన పాడినంత దిగడే పరమశివుడు మాత ఎంచు వేడ మరకత శ్యామయు తనది రాజు భూమికి తొలగి చూడ జగమే మాయ ఎంచు సత్యంకు వివరించి మనసు గతిని తెలిపి మమత పలికి రసము దెంత తనకు రమ్యంపు గాత్రాన జీవకలను తీర్చే దైవ సము భీమసేనుడైన భీష్ముడి అయినను పంక్తి కంధరుడు పరమశివుడు రామచంద్రుడైన రాక్షసుడైనను నీదు గాత్రమందు నిలవలదే చిలిపి కృష్ణుడు పాత్రుడు శ్రీహరియును యముడు హరిదాసు దేవర్షి యతి వృద్ధు రాజు భక్తుడు ప్రియుడును రమ్యగతి గాత్ర ధారణ మహిమను కలగజేసి పాడినాడు తీయగా పాటలెన్నో మనసు నందు మనసుగా మసలినా రావే రాఘవయ్య భూమిని రక్తే ఇంప బహుళ దూరం పాటసారి. Thank you, sir. Thank you.